నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అడ్డగోలుగా వైకాపా ప్రభుత్వం అప్పులు తెచ్చిందన్న పురంధేశ్వరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం కోరుతూ గవర్నర్కు ఫిర్యాదు. సిఎస్ బినామీలో భూములు లాక్కుంటున్నారన్న విశాఖ రైతులు కారకులను కూటమి వచ్చాక శిక్షిస్తామని మూర్తి యాదవ్ హెచ్చరిక. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు, కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఫిర్యాదులతో నమోదు. ఉదయం బాధ్యతలు, సాయంత్రం పదవీ విరమణ, జీవితాంతం అన్యాయాన్ని ఎదిరిస్తారన్న సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల కస్టడీ, లైంగిక దౌర్జన్యాలపై ప్రశ్నించనున్న పోలీసులు. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోదీ ధ్యానం, 45 గంటల అనంతరం శనివారం సాయంత్రం విరమణ. జూన్ 5లోగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు, మరో 2 రోజులు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న ఐఎండీ. రాష్ట ఆర్థిక పరిస్థితి వివరాలు ప్రకటించాలని గవర్నర్ను భాజపా కోరింది. ఈ మేరకు భాజపా రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి నేతృత్వంలో రాజ్భవన్కు వెళ్లిన పార్టీ బృందం 13 అంశాలపై గవర్నర్కు వినతి పత్రం అందించింది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు, మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదే విధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం, దీనికి తోడు ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. కనుక ఇవన్నీ, ఈ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో ఇవాళ గవర్నర్ గారిని, ముఖ్య నాయకులు అయినటువంటి మేమందరం కూడా వారిని కలవటం జరిగింది. వైకాపా కక్ష సాధింపులతో విధులకు దూరమైన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఎట్టకేలకు ఖాకీ దుస్తుల్లోనే పదవి విరమణ చేశారు. సస్పెన్షన్ల మీద సస్పెండ్ చేసి తీవ్ర విమర్శల పాలైన ప్రభుత్వం చివరకు పదవి విరమణ రోజే పోస్టింగ్ ఇచ్చింది. ఛార్జ్ తీసుకున్న కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు అన్యాయంపై పోరాడటంలో రిటైర్ కాబోనని స్పష్టం చేశారు. వైకాపా సస్పెన్షన్ల కక్ష సాధింపులపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉండే రిటైర్ కావాలనే ఆశయం నెరవేర్చుకున్నారు. సస్పెన్షన్ చెల్లదని క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే తీవ్ర నష్టమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో వైకాపా సర్కారు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి పరువు కాపాడుకుంది. శుక్రవారం ఉదయం ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేందుకు ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఏబీవీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కుమారుడిని హత్తుకున్న ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఏబీవీ తన నివాసం నుంచి విజయవాడలోని ప్రభుత్వ ముద్రణాలయానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్పోర్ట్స్ పర్చేజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఏబీవీని సన్నిహితులు, అభిమానులు సత్కరించి అభినందనలు తెలిపారు.
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలోనే సాయంత్రం 5 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. తనకొచ్చిన కష్టాలు చూసి ఎంతో మంది కంటతడి పెట్టారన్న ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి నిజాయితీతో పనిచేసినట్లు చెప్పారు. పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నారని తెలిపారు. చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో గాని అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపల. పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను. నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుపడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్లు, వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, వెక్కి వెక్కి ఏడవడం గమనించాను. అంటే నా బాధ, నా పోరాటం, నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది. దీనివల్ల నా జన్మ చరితార్థమైంది అనుకుంటున్నాను. వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి నా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు, కాళ్లు చేతులు ఆడినంత వరకు, ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. దేవుడు నా నుదుటిన ఈ పనిని నాకు రాసి పెట్టాడు కాబట్టి నేను అది తప్ప నా జీవితానికి ఇంకేది తెలియదు. శేష జీవితంలో మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి సహా పలువురు పదవీ విరమణ సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కుమారుడి మిత్ర బృందం అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని విశాఖ జిల్లా రైతులు ఆరోపించారు. జనసేన, తెలుగుదేశం నేతలతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. చావనైనా చస్తం కానీ కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామని తెలుగుదేశం, జనసేన నేతలు భరోసా ఇచ్చారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో తమ భూములను సీఎస్ జవహర్ రెడ్డి బినామీ మనుషులు అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన నేతలు నిర్వహించిన మీడియా సమావేశానికి వచ్చిన బాధిత రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను వీఎంఆర్డీఏ అధికారులు ల్యాండ్ పోలింగ్కి అడిగినా తామివ్వలేదన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు వచ్చి ఆ భూములపై కోర్టిచ్చిన ఉత్తర్వులు చెల్లవని, 596 జీవోకు ఎలాంటి నిబంధనలు వర్తించవంటూ స్థానిక వైకాపా పెద్దలు తమ భూముల్లో పోల్స్ వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. మాకు 8 ఎకరాల 50 సెంట్లు భూమి ఉందండి. ల్యాండ్ పూలింగ్ కమ్మంటే మేము ల్యాండ్ పూలింగ్ కమ్మని కోర్టుకు వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి చేసుకున్నాం. చేసుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, మీకు లేదు, మాకు కొత్త జీవో వచ్చింది, కొత్త జీవో వచ్చింది మీకు నేను చేసి చెల్లుకునేది, మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో, మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయనమని చెప్పాం. పెద్దమిట్టుకండి, మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 50 సంవత్సరాల నా వయసు. 96 నుంచి నాకు పన్ను రసీదులు అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. నన్ను వచ్చారండి సైట్ మీదకి, వచ్చి స్తంభాలు పాతాం అన్నారు. పాతామంటే నేను చచ్చైనా చచ్చిపోతాను కానీ నేను పాతాను అని నేను అడ్డిశానండి. 79లో మా తాతయ్య గారికి డిఫార్మ్ పట్టా ఇచ్చారండి. ఈ రోజు అన్నవరం పంచాయతీ వాళ్ళు వచ్చి మా పంచాయతీ మీద ఉన్న భూములు మీకు ఎలాగొచ్చాయి అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి రౌడీ మోగులు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి భూములు లాక్కోవడానికి ప్రయత్నించారండి. అయితే చివరికి నిన్న వచ్చి ఫోన్లు కూడా వేయబోతే మేము ఫోన్లు కూడా వేయనివ్వలేదండి. తర్వాత ఆర్య గారు వచ్చారు, తదితర పోలీసులు కూడా వచ్చారండి. అలాగే మొన్న 20వ తారీఖున జవహర్ రెడ్డి గారు కూడా రావడం జరిగిందండి. తర్వాత అన్నవరం పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్సర్పంచ్ కొట్టే స్థితి కూడా వచ్చారండి. అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము భూములను కదలమనేసి మేము అక్కడే ఉంటే మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్లిపోయారండి. జవహర్ రెడ్డి కుమారుని మిత్రబృందం, స్థానిక రెవెన్యూ అధికారులు, వైకాపా నాయకులు భూములు ఇవ్వాలని తమపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. అల్లరి మూకలను ఉసుగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మా నాన్నగారికి 5 సంతానం అయితే మాకు మనిషికి 80 సెంట్లు చొప్పున మాకు ఇచ్చారు. దాన్ని ఏంటంటే మీకు కోర్టు కేసినా మీకు ఏం చేసినా మీకు చెల్లిబడి కాదు, మీద మేము స్వాధానం చేసుకుని దౌర్జన్యం చేస్తాను. మాకు పుట్టక ముందు కానీ మాకు మా నాన్నలో దాని మీద బతుకుతాను అండి. మేము మీ ఊరు అది కాదు, మా పంచాయతీ ఇది అని ఇంకా మాకు మీకు సెలవు ఇది, ఆ భూములు మాకు ఇచ్చేయాలా, ఆ తంబాలు పేతారండి. వచ్చి
మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూముల మీద మేము బ్రతుకుతున్నాము. మా ఇల్లు ఆక్కోవాలని వాళ్ళందరూ వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము అడ్డుకుంటే రౌడులు తీసుకొచ్చి కొట్టబోయారు మమ్మల్ని. మేమైనా కొట్టి చంపిస్తే చంపేసి మీరు పోలీస్ చెయ్యండి అని మేము చెప్పాము. చెప్పినా వినిపించుకోకుండా రెండు తోసేసి వేసేసుకున్నారు. ఇంకా మీకు భూములు లేవు ఎక్కడో, మీకు ఎలాగొచ్చాయి, మా పట్టాలు ఉన్నాయి, మాది పంచాయతీ అని దౌర్జన్యం చేస్తారంటే మాకు న్యాయం జరగాలండి. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఏదో మొక్క మొడ వేసుకుండేవాళ్ళు. వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూడా అందుబాటు సొరడు మొక్కలు జీడి మొక్కలు ఏవి వేసుకొని ఏదో పిల్లలు పెంచుకుంటాను. ఇప్పుడు నాకు పిల్ల 20 సంవత్సరాలు అండి. ఇప్పుడు వచ్చి భూములు మావి, మీకు పని ఏముంది ఇక్కడ రావడానికి అనేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈ ల్యాండ్ మీకు సంబంధం లేదు, కొత్త జీవో ప్రకారం మాకు అయిపోయి మాదే భూమి, మీరు తక్షణమే చల్లగాలని చెప్పేసి నిన్న పోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ చూడడానికి మన జవహర్ రెడ్డి గారు వచ్చారు, అట మా ల్యాండ్ కూడా అలాగే వెళ్ళారు. జవహర్ రెడ్డి గారు అబ్బాయి త్రిలోకు, వాళ్ళ తాలూకా మనుషులు, అట వాళ్ళకి బినామీ మనుషులుగా ఆ విలేజ్ లో వైసీపీ గోండాలతో ఈ వ్యవహారం చేస్తున్నారు. జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్లు పాతారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అమాయక రైతులు, పేద రైతులు 40 ఏళ్ళు పైగా జీడి మామిడి కొబ్బరి పరిసాయం చేసుకునే రైతులు భూముల్ని కొట్టేయడానికి ఈ వైసీపీ రాబందులు, ఈ ఐఏఎస్ అధికారుల బినామీలు ఏ స్థాయికి దిగజారారు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రైతుల పక్షాన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అందరి దృష్టికి ఇవాళ ఈ సమస్య వెళ్తుంది. రైతుల పక్షాన కోడి ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంటుంది, రైతుల భూముల్ని కాపాడి తీరుతుంది. ప్రభుత్వ సలహాదారు, సకల శాఖ మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. రూల్స్ పాటించే వాళ్ళు వైకాపా కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి. ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది. ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ ఎట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదానికి మనం కూర్చోాలా. సో మనకు కన్వీనియంట్, మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పూర్తి పోషించేట్టు మనం ఎట్లయితే ఇక్కడ డిస్కస్ చేసుకుంటామో మీరు కిందికి వెళ్ళి వాళ్ళు కూడా అది ఎక్కించాలి బాగా. ఒక పొరపాటును మనం ఒకటి అర్వీ చేసినా పర్లే, కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. బాధ్యత గల ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతిపక్షాల ఏజెంట్లతో వైకాపా ఏజెంట్లను గొడవలకు ఉసిగొల్పేలా సజ్జల వ్యాఖ్యలున్నాయని తెలుగుదేశం లీగల్ సెల్ తరపున న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం నాడు ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలు ఓట్ల లెక్కింపు రోజున రెండు వర్గాల మధ్య గొడవలకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు తాడేపల్లి సీఐ బత్తుల కళ్యాణ్ రాజు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. సకల శాఖ మంత్రిగా, అప్రకటిత పోలీస్ బాస్గా 5 ఏళ్లుగా పోలీసు శాఖలో నియామకాలు, బదిలీల నుంచి అరెస్టుల వరకు అన్ని దగ్గరుండి నడిపించిన సజ్జలపైనే పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తాడేపల్లి అనేది రాజధాని పరిధిలోకి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ అక్కడే నివసిస్తున్నారు. వైకాపా ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. అంటే ఇది జగన్ కి పులివెందుల తర్వాత మరో ఇలాకా లాంటిది. అలాంటి చోటే జగన్ సన్నిహితుడు సజ్జలపై కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పేరుకే సలహాదారైనా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతి కంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో సజ్జలకే అధిక ప్రాధాన్యం దక్కేది. సజ్జల ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా కారు దిగేసరికి పోలీసులు సెల్యూట్ చేసేవారు. అయితే పోలీసుల పక్షపాత వైఖరిని గతంలో కోర్టులు తప్పుబట్టడం, ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్న వేళ వైకాపాకు కొమ్ము కాస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పోలీసులు చట్టాన్ని అమలు చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక ఉన్నతాధికారులు కూడా కేసు నమోదు విషయంలో పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అందుకే తాడేపల్లి పోలీసులు కూడా ధైర్యంగా ముందడుగు వేశారని తెలుస్తోంది. పోలీసు శాఖలో మార్పునకు ఇదే నిదర్శనమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల అలాంటి సలహాలు ఇచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అధికారులు క్యాడర్ని నమ్మించడానికి వైకాపా నేతలు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారమని హడావుడి చేస్తున్నారని అన్నారు.
వీళ్ళు వైనాట్ 175 అని చెప్పేటటువంటి స్లోగన్ను వాళ్ళు చూస్తుంటే వాళ్ళ హావభావాల భావాలతో కానీ బ్యాంక్ చూస్తున్నప్పుడు వాడిపోతున్నా అర్థమైపోయింది. సజ్జల స్టేట్మెంట్ చూసిన, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన, ఇప్పుడు చెప్తారు విశాఖపట్నం మొత్తం రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి, 9వ తారీఖు పోయి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని లాట్లు బుక్ అయిపోయాయి చెప్పేసి పొద్దున్నే ఒక నాయకుడు చెప్పాడు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను విశాఖపట్నం 4-5 హోటళ్ళకు ఫోన్ చేశాను, ఫ్రెండ్స్ ఏమో మీ హోటల్ని బుక్ అయిపోయినాయని అడిగా. మా హోటల్ బుక్ కాలేదు, ఏ హోటల్ బుక్ కాలేదు అంటున్నారు. అంటే కేవలం భ్రమలు కల్పించేందుకు 9వ తారీఖు అడ్డం పెట్టుకుని భ్రమలు కల్పించేందుకు ఉపయోగపడిపోతాం, మళ్ళీ మేము వస్తామని చెప్పని ఇక్కడ అధికారులని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడమని చేస్తున్నారు. వాళ్ళ కేటర్ని మౌనంగా బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. పోస్టల్ బ్యాలెట్లపై ఆర్ఓసీ లేదని, ఉద్యోగుల ఓట్లు తిరస్కరిస్తే కోర్టుకు వెళ్తామని మున్సిపల్ టీచర్ల సమాఖ్య అధ్యకుడు ఎస్ రామకృష్ణ అన్నారు. బ్యాలెట్లపై సీలు స్టాంపు వేయకపోవడం ఎన్నికల అధికారుల తప్పని వివరించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఓలు చేసిన తప్పులకు ఉద్యోగుల ఓట్లు మురిగిపోకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్లకు గురి కావద్దన్నారు. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా వైఎస్సార్ జిల్లాలో 21 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు 652 మందిని ముందస్తు అరెస్టు చేయనున్నారు. 131 మందిని గృహ నిర్బంధం చేయనున్నారు. కడప, జంబలమడుగు, మైదుకూరు నియోజకవర్గం నుంచి 21 మంది జిల్లాను బహిష్కరించారు. జూన్ 7 వరకు జిల్లాలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రౌడీ షీటర్లందరికీ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా అండమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లు నోటీసులు జారీ చేయగా 110 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధం చేయనున్నారు. అండమయ్య జిల్లాలో 6 రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ చేశారు. విజయవాడలో డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. పాయకాపురంలో కనకమ్మ అనే మహిళ అతిసార లక్షణాలతో చనిపోయారు. బాధిత కుటుంబాలను సీపీఎం నేత బాబురావు పరామర్శించారు. డయేరియా లక్షణాలతో చనిపోయిన వారికి ఇతర అనారోగ్య కారణాలను అధికారులు అంటగట్టడం సరికాదని బాబురావు మండిపడ్డారు. తాగునీటి పైప్లైన్లలో తాగునీరు కలుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది. 3 రోజుల పాటు సూర్యారావుపేటలోని ప్రజ్ఞా హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ వాంతులు విరోచనాలు అతిసారంతో పాటుగా మరి ఇతర రకాల సమస్యలు దానివల్లనే వచ్చినాయని, దాంతో మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఈ ప్రజాశక్తి నగర్లో ఇటువంటి ఘటనలే వారం రోజుల్లో జరిగినాయి. చాలా మంది ఇప్పటికీ ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు, కొంతమంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీటి మీద ఇప్పటికైనా సరే ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయమని కోరినా కార్పొరేషన్లు ఏమి చల్లం లేదు. మంచినీరు కలుషితమై వస్తున్నాయి, లేకపోతే నీళ్లే రావటం లేదు. నెల రోజుల నుండి 2 నెలల నుంచి ఎలాగ వస్తున్నాయి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపట్లేదు. అందుకే ఈ కుటుంబాలు మరణించిన వాటి మీద మరి దాని మీద విచారణ చేసి ఎవరైతే ఈ డయేరియా అతిసారతో చనిపోతున్నారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే మోదీ 45 గంటల సుదీర్ఘ ధ్యాన ప్రక్రియ చేపట్టారు. గురువారం రాత్రి మొదలైన ధ్యానం రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఉదయం భాస్కరుడికి నీటితో అర్ఘ్యం సమర్పించిన మోదీ ముఖళిత హస్తాలతో సూర్య నమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ కలియతిరిగారు. తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చొని ధ్యానం చేపట్టారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ ధ్యానం కొనసాగిస్తారు. 2014 లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి ఈ తరహా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టిన మోదీ 2019 కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు.
మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణకు బెంగళూరు కోర్టు జూన్ 6వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ప్రజ్వల్ను సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాల తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్ రేవణను విమానాశ్రయంలో మహిళా పోలీసు బృందమే అరెస్టు చేసింది. ఇద్దరు మహిళా ఐపీఎస్లు నేతృత్వం వహించారు. అక్కడి నుంచి సీఐడి కార్యాలయానికి వాహనంలో తరలించిన సమయంలోనూ మహిళా పోలీసు అధికారులలే ఉన్నారు. ప్రజ్వల్ను అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారులనే పంపాలని నిర్ణయించినట్లు సిట్ అధికారులు తెలిపారు. రాజకీయ అధికారంతో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడిన ప్రజ్వల్ను అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. జూన్ 5లోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ముందే రావడం వల్ల మరో 2-3 రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సెగలు కక్కుతున్నాయి. వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్టంపై పడటంతో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరాయి. పొడిగాలుల కారణంగా అన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. అత్యధికంగా వినుకొండ 46 డిగ్రీలు నమోదు కాగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3 డిగ్రీలు, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగిపురంలో 45 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట వ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచినట్లు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం కోస్తాంధ్రలోని 58 పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పుల కారణంగా ఇప్పటి వరకు 54 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఒడిశాలో 12, బీహార్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం జార్ఖండ్లో 12 మంది చనిపోయారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లలో ఇవాళ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రేపటి నుంచి ఆ రాష్ట్రాలు యెల్లో అలర్ట్లో ఉంటాయని తెలిపింది. గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోకి విస్తరించేందుకు మరో 4 రోజులు పడుతుందని వెల్లడించింది. ఢిల్లీలో ఈ వారాంతంలో ధూళి తుపాను సంభవించే అవకాశం ఉందని, ఫలితంగా కొంత వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది. శనివారం నుంచి దేశంలో వడగాలులు తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.